తమ కులాన్ని గౌరవించి రాజకీయంగా ఎదగడానికి అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రికి వెన్నుదన్నుగా నిలుస్తామని వడ్డర కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దన తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీ కార్యాలయంలో వడ్డర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దన మాట్లాడుతూ సీఎం జగన్ వడ్డర్లకు రాజకీయంగా ఆండదండాలు అందించి రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఇచ్చారని అన్నారు. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పనిచేసిన చంద్రబాబు నాయుడు వడ్డర్లకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. ఫలితం వాళ్ళని అనుభవించినారు, కానీ ప్రతి ఒక్కదానికి మమ్మల్ని వాడుకున్నారు ప్రతి రాజకీయ నాయకులు. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా సేవలు గుర్తించి మాకు ఇంత మంచమంత స్థానాన్ని గుంటూరు జిల్లా చంద్రగిరి యశ్వంతన్ గారికి, అదేవిధంగా వెంకటరత్నం ఆయన ఇద్దరికి మా కులం తరఫున స్థాన రాజకీయాల్లో స్థానం కల్పించారు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిగా మా జాతికి ఈ ముఖ్య విషయాన్ని ఈ రాజకీయ స్థానాన్ని మాకు కల్పించినారు. రాష్ట్రంలోనే శాసనమండలిలో మొట్టమొదటిగా ఈ స్థానం కల్పించినందుకు జగన్ గారికి పాదావందనం చేసుకుంటాము. అదేవిధంగా మా కుప్పం నియోజకవర్గంలోనే ఇంతకుముందు గత ప్రభుత్వం నాయకులు దాదాపుగా 35,000-45,000 ఓట్లు. ఈరోజు తర్వాత ఇంకా ఒకటి కూడా చెప్తా ఉన్నాను. ఈరోజు అదే వెంకటాపురం అనేసి ఒక గ్రామం అనేది, వెంకటాపురం మురుగేశ్ అనేసి వాయిని జెండా, వైసీపీ జెండా, టీడీపీ జెండా ప్రతి ఒక్కసారి మోసుకొని ఉంటే, అయ్యా ఈరోజు రే నేను టీడీపీలో వచ్చే వైసీపీలో వచ్చిందని రా, నువ్వు మా పార్టీకి రారంటే, అన్నా నేను సచ్చినా రాను, నేను నూట్రులు అయిపోతా. ఈరోజు నువ్వు ఇదంటే అదే మహానుభావునికి కరోనా వచ్చి అనారోగ్యంలో తనుగులాడుతుంటే కూడా ఆ రోజు నేను గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఆ రోజు చేసి ఫోన్ చేసి ఒక ఇది లేకపోతే వెంటిలేటర్ లేకపోతే కూడా తెప్పించి నేను రెడీ చేపిస్తే నాకు కరోనా వచ్చిందా, నేను కూడా ఉంటే కూడా అక్క టైంలో కూడా నేను